ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం. ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? ఇంకెందుకు ఆలస్యం? మన కలలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం. ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్, అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఆసక్తి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి. సుబ్బలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 300 మంది అనాథలకు అన్నదానం మరియు వస్త్రదానం. వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో సుబ్బలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కనకాల శివ ఆధ్వర్యంలో ఈరోజు బెంగళూరుకు చెందిన దర్బా శ్రీరామ్, శ్రీమతి విజయలక్ష్మి దంపతుల ఆర్థిక సహాయంతో స్థానిక పెందుర్తి లయోలా వృద్ధ ఆశ్రమంలో 100 మంది ఆడవాళ్లకు దుప్పట్లు, చీరలు, నైటీలు ఇవ్వడం జరిగింది. దానితో పాటు మగవాళ్లకు టీషర్ట్లు, నిక్కర్లు అన్నదానం చేయడం జరిగింది. దీంతో పాటు 10,000 రూపాయల చెక్కు ట్రస్ట్ చైర్మన్ కనకాల శివ అందించడం జరిగింది. అనంతరం కొత్త వలసలో ఉన్న చైతన్య మానసిక వికలాంగుల పాఠశాలలో 45 మంది పిల్లలకు టీషర్ట్లు, నిక్కర్లు మరియు అన్నదానం, అందులో పనిచేసే 10 మంది ఆయాలకు చీరలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో భాగంగానే బల్లిఘట్టం గ్రామంలో న్యూ హోప్లో 50 మంది అనాథ పిల్లలకు చూడీదార్లు, నైటీలు, టీషర్ట్లు, నిక్కర్లు, భోజనాలు, వీటితో పాటు 5,000 రూపాయల చెక్కు అందించడం జరిగిందని ట్రస్ట్ చైర్మన్ కనకాల శివ మాట్లాడుతూ, ఆర్థిక సహాయం అందించిన దర్బా శ్రీరామ్ మరియు విజయలక్ష్మి దంపతులకు, సునీత, తనుజాలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవ చేయాలని, సేవాభావంతో ముందుకు పోవాలని మాటలతో కొనియాడారు. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను, శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.